హలో నమస్తేనండి. రాత్రి వర్షానికి చూడండి, వంగ మొక్కలు ఇలాగా పడిపోయినాయి. ఇరిగిపోలేదు కానీ కొంచెం బెండ్ అయిపోయినాయి. వీటిని తీసుకొని చాలా కర్ర పెట్టి చాలా జాగ్రత్తగా కట్టుకుంటే కొంచెం నిలబడతాయి. మనమే ఇంత బాధగా ఉంది చూడండి, పొలాల వాళ్ళు ఎంత బాధపడతారు. మీరు కూడా మీ గార్డెన్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇట్లా పొడుగైన మొక్కలకి కర్ర సపోర్ట్ ఇచ్చి కట్టండి. ఇది లోపల ఉంది కదా బాల్కనీ లోపల, ఏం కాదులే అని వదిలిపెడితే ఇలా అయిందనమాట. అంటే చాలా పెద్దగా గాలి అదంతా వచ్చింది అనుకుంటాను. కట్టిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తాను. కొన్ని కాయలు అయితే కోసాను, బరువు తగ్గుతుందని చూడండి. కొంచెం జాగ్రత్తగా లేపి కట్టాము ఇద్దరు, ఆయన నేను కలిసి. చూడండి కొంచెంగా వడిలినట్టుగా అనిపించింది, బెండ్ అయింది కదా, కొంచెం నిలబడటానికి టైం పడుతుంది. రెండు చోట్ల ఇలా కట్టాము, కొన్ని రెడీ అయిపోయిన కాయలు కోసాను. ఇదండి వీడియో. మీరందరూ కూడా గార్డెన్లో జాగ్రత్తగా, కొంచెం హైట్ పెరిగిన మొక్కలకి ముఖ్యంగా ఏంటంటే టమాటా, పచ్చిమిర్చి, వంగ కొంచెం పొడిగి ఎక్కువ అయినాటికి కర్రలు కట్టుకొని ఇలా సేవ్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ ఇంత కాపు మీద ఉన్న మొక్క పాడైపోతే చాలా బాధగా అనిపిస్తుంది. అందుట్లోనూ గార్డెన్లో మనం చాలా శ్రద్ధ తీసుకొని పెంచుతాం కదా, చాలా బాధ అనిపిస్తుంది. ఏమన్నా అయితే మన ఇంట్లో పిల్లలు ఎలాగ, ఇవి కూడా అలాగే కదండి. చూడండి కొంచెం పొడుగ్గానే కట్టాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.